Hi guys, this is Sai from Basic Tech Telugu. Guys, ivalti video lo manam moto phones ela unlock cheyali ante FRP bypass ela cheyalo telusukundam. FRP bypass ante meeru reset kottin tarvata meeku oka vela mee Google account password gani gurtulekapothe FRP bypass chesthe adu vachestadi guys. Okay guys, first ga meeru edanna oka Wi-Fi network ki connect ayi undali. Wi-Fi network connect ayi unte mana process chala easy ga avutadi, sim card meeda kaadu. కరెక్ట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి గైస్. ఇక్కడ విజన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి టాక్ బ్యాక్ ఉంది కదా, టాక్ బ్యాక్ ఆన్ చేయండి. టాక్ బ్యాక్ ఆన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి గైస్. వచ్చేసి ఇక్కడ మీరు ఎల్ షేప్ లో డ్రా చేయండి గైస్. ఎల్ షేప్ లో డ్రా చేయగానే ఇలా సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ మీరు వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే మీ ఫోన్లో టాక్ బ్యాక్ ఆఫ్ అయితే ఇక్కడ ఈ ఫోన్లో అవ్వట్లేదు. ఓకే, టాక్ బ్యాక్ సెట్టింగ్స్ టచ్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి గైస్, టూ ఫింగర్స్తోనే స్క్రోల్ చేయాలి, లేకపోతే స్క్రోల్ అవ్వదు. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయాలనుకుంటే డబుల్ టైప్ చేయాలి, లేకపోతే అది కూడా సెలెక్ట్ అవ్వదు. సేమ్ నేను చేసినట్టే చేయండి. ఇలా హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్లోకి వచ్చి యూట్యూబ్ దగ్గరికి వస్తే షేర్ ఉండదు కదా, షేర్ చేయండి. ఇలా టచ్ చేసిన తర్వాత దీన్ని తీసేద్దాం గైస్. కిందకి స్క్రోల్ చేసేద్దాం. అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళి తర్వాత సెట్టింగ్స్, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అబౌట్ ఉంది కదా, అబౌట్లోకి వెళ్ళండి. అబౌట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గూగుల్ ప్రైవసీ పాలసీ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళండి. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ, నెక్స్ట్, ఆ తర్వాత నో థ్యాంక్స్. ఇక్కడ ఒక ఈ ట్యాబ్ తీసేసి కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఎపెక్స్ లాంచర్, ఎపెక్స్ లాంచర్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఎపెక్స్ లాంచర్ ఏ వెబ్సైట్లో అయినా సరే డౌన్లోడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి గైస్, డబుల్ ట్యాప్ చేస్తేనే వర్క్ అవుతుంది టచ్, లేకపోతే వర్క్ అవ్వదు. స్క్రోల్ చేయాలంటే టూ ఫింగర్స్తో కిందకి డౌన్ స్క్రోల్ చేయాలి. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేసేసేయండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి FRP యాడ్ రామ్ అని చెప్పి టైప్ చేయండి. దీంట్లో టైప్ చేసి వచ్చిన ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా FRP యాడ్ రామ్ అని చెప్పి ఏపీకే, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళండి గైస్. ఇక్కడ మనం టూ డౌన్లోడ్స్ ఉండాలి యాక్చువల్గా. అయితే ఇందాక టచ్ తప్పడి అంటే టచ్ కంట్రోల్ సరిగ్గా లేక నేను ఇంకో యాప్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. మనకు కావాల్సింది FRP అండ్ యాడ్ రామ్ ఏపీకే, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఎపెక్స్ లాంచర్ ఏపీకే డౌన్లోడ్ చేసుకోండి. ఈ ట్రిక్ ఉపయోగించి ఏ మోటో ఫోన్ అయినా సరే ఈజీగా అన్లాక్ చేయొచ్చు. మోటో E4 ప్లస్ కానీ, జీ సిరీస్ కానీ ఏవైనా సరే FRP బైపాస్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఇన్స్టాల్ చేయండి. ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత డన్, ఓపెన్ చేయొద్దు. ఆ తర్వాత మనం ఎపెక్స్ లాంచర్ డౌన్లోడ్ చేసాం కదా, ఎపెక్స్ లాంచర్ని ఇన్స్టాల్ చేయండి. ఎపెక్స్ లాంచర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి టాక్ బ్యాక్ ఆఫ్ అవ్వట్లేదు కదా, దాన్ని ఆఫ్ చేద్దాం. పెద్దాక టచ్ చేసి వస్తుంది. మీ ఫోన్లో అయితే టాక్ బ్యాక్ సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే మీకైతే సస్పెండ్ టాక్ బ్యాక్ అని చెప్పి వస్తుంది. ఈ ఫోన్లో రావట్లేదు, దీంట్లో ఏదో ఇష్యూ అన్నట్టుంది. మీరు అక్కడే ఆఫ్ చేసుకోవచ్చు, ఇంత దూరం రావాల్సిన పని లేదు. ఇలా అయ్యాను. తర్వాత బ్యాక్ వచ్చేసేసి సెక్యూరిటీ, సెక్యూరిటీలోకి వెళ్ళి డివైస్ అడ్మినిస్ట్రేషన్ యాప్స్లోకి వెళ్ళి ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఆఫ్ చేసేయండి.
ఆ తర్వాత మళ్ళీ బ్యాక్లోకి వచ్చి బ్యాక్స్ వచ్చి ఇక యాప్స్ అండ్ నోటిఫికేషన్లోకి వెళ్ళి ఆల్ యాప్స్లోకి వెళ్ళండి బాయ్స్. ఆ తర్వాత సో సిస్టమ్ చేసి ఇక్కడ మనకి గూగుల్ ప్లే సర్వీసెస్ ఉంటాయి, దాన్ని డిసేబుల్ చేయండి, లేకపోతే ఫోర్ స్టాప్ ఏదైనా సరే చేయండి. అలాగే గూగుల్ అకౌంట్ మేనేజర్ కూడా ఉంటుంది, దాన్ని కూడా డిసేబుల్ చేయండి, లేకపోతే అన్ఇన్స్టాల్ అయినా చేయండి. ఇక్కడ ఈ ఫోన్లో అది కనిపించలేదు. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసేసి యూజర్స్ ఉంటారు కదా, ఇక్కడ యాడ్ అకౌంట్, ఇప్పుడు మీ అకౌంట్ యాడ్ చేసుకోండి. ఏ అకౌంట్ అయినా సరే మీ ఈమెయిల్ పాతదనే కాదు, కొత్తది, పాస్వర్డ్ గుర్తున్నది, మీదైనా సరే మీ ఫ్రెండ్దైనా సరే ఏదైనా సరే యాడ్ చేసేయండి గైస్. స్కిప్ చేశారు, ఇక్కడి ఓకే అకౌంట్ యాడ్ అయిపోయింది గైస్. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు మనం ఏ యాప్స్ అయితే డిసేబుల్ చేసామో ఆ యాప్స్ని వెళ్ళి మళ్ళీ ఎనేబుల్ చేయాలి, లేకపోతే ప్రాసెస్ వర్క్ అవుతుంది గైస్. ఎనేబుల్ చేద్దాం. గూగుల్ అకౌంట్ మేనేజర్, మీ ఫోన్లో అయితే గూగుల్ అకౌంట్ మేనేజర్ కూడా ఎనేబుల్ చేయండి. ఈ ఫోన్లో గూగుల్ అకౌంట్ మేనేజర్ కనిపించలేదు, లేదు. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత ఫోన్ రీస్టార్ట్ చేయండి. ఒకసారి రీస్టార్ట్ చేద్దాం గైస్. ఇది అన్ని మోటరోలా ఫోన్స్ అన్నిటికీ వర్క్ అవుతుంది, మీ ఆండ్రాయిడ్ వర్షన్ ఏదైనా సరే ఇది వర్క్ అవుతుంది గైస్. ఓకే, లెట్స్ గో. సెటప్ యాజ్ న్యూ, స్కేప్, ఎక్సెప్ట్ అండ్ కంటిన్యూ. ఓకే గైస్, చూసారు కదా, ఇప్పుడు అకౌంట్ అడగలేదు, డైరెక్ట్గా ఫోన్లోకి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ మన అకౌంట్ కూడా యాడ్ అయినట్టుగా అనిపిస్తుంది. దీన్ని బట్టి ఇక ఫోన్ మొత్తం మామూలుగా వాడేసుకోవచ్చు. గైస్ చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. గైస్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు తీసుకొస్తాను గైస్, సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. బై బై.